ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అలాగే ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారికి మరొక షాక్ తగలను ప్రధానంగా పట్టున్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న సీనియర్లు ఉన్న జిల్లాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ తెలుగుదేశం పార్టీలోనే రెండు వర్గాలు ఒక వర్గానికి మరొక వర్గానికి పడకపోవడం పొసకపోవడం ఇద్దరు కలిసి ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు అనేది స్థానికంగా జరుగుతున్న ప్రచారం ఇది ఎక్కడ జరుగుతుందంటే అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీ పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేది పరిటాల వారి ఫ్యామిలీ పరిటాల కుటుంబం అలాగే ఈ రాష్ట్ర విభజనకు ముందు జేసీ కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరడం వాళ్ళిద్దరికీ అప్పట్లో పొసకలేదు లేదు ఎట్టకేలకు చంద్రబాబు గారు ఎంట్రీ అయ్యి బొజ్జగించి పరిటాల సునీత్ గారిని ఒప్పించి ఎట్టకేలకు ఆయన పార్టీలో చేర్చుకున్నారు కాకపోతే కోల్డ్ వార్ అయితే వాళ్ళిద్దరి మధ్య ఆ రెండు కుటుంబాల మధ్య అలాగే నడుస్తూనే ఉంది అయితే ఇప్పుడు అది తాజాగా మరింత ముదిరింది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే స్థానికంగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది పరిటాల కుటుంబానికి జేసీ కుటుంబం పరిటాల ఒకే పార్టీలో ఉండడం కొన్ని ప్రాంతాల్లో ప్రజలు జీర్ణించుకోలేకపోవడం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత రావడం ఎంతైనా పెద్దోళ్ళు మీరు మీరు ఒకటే మధ్యలో మేమేం కదా అనే ఇటువంటి మాటలు రావడం దీన్ని పరిటాల శ్రీరామ్ జీర్ణించుకోలేకపోవడం ఇదే విషయాన్ని చంద్రబాబు గారి దగ్గర చెప్పారు అనేది అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓటమికి కారణం జగన్ గారి వేవు కొంతైతే స్థానికంగా వాళ్ళ మీద బలపడిన వ్యతిరేకత మరికొంత అనే ఆలోచనలో కూడా పరిటాల కుటుంబం ఉందంట జేసీ కుటుంబం ఎప్పుడైతే టీడీపీలో చేరిందో జేసీ వర్గం అందుకే సగం ఓట్లు వీళ్ళకి రాకుండా పోయాయి లేదంటే ఖచ్చితంగా గెలిచి తీరేవాళ్ళు అనే ఇదిలో కూడా ఉన్నారంట ప్రస్తుతం ఈ విషయాన్నే తాజాగా చంద్రబాబు గారితో కూడా చర్చించారు పరిటాల శ్రీరామ్ అనేది ప్రచారం జరుగుతుంది అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి ఏంటి అనేది చంద్రబాబు గారి మీద ఉంది ఒక పక్క జేసీ వర్గం వైపు నుంచి ఆలోచిస్తుంటే అక్కడి నుంచి కూడా వినిపిస్తున్నది ఏంటంటే జేసీ వర్గం ఎప్పుడైతే టీడీపీలోకి చేరిందో జేసీ వర్గం ఒక పక్క పరిటాల వర్గం ఆల్రెడీ అప్పటి నుంచే కంటిన్యూ అవుతుంది అంటే జేసీ కుటుంబం అలాగే పరిటాల కుటుంబం ఒకే పార్టీలో ఉండడం ప్రజలు జీర్ణించుకోకపోవడం ఒక విషయం అయితే ఇక్కడ జేతి జేసీతో కలిసి ఒకే పార్టీలో ఉండటమే తప్ప రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమికి అదే ఒక ప్రధాన కారణం అని చెప్పి పరిటాల కుటుంబం ఫీల్ అవడం మరోవైపు జేసీ కుటుంబం అప్పటి వరకు ఉన్న రెడ్డి సామాజిక వర్గం టీడీపీలో చేరిన తర్వాత కాస్తంత దూరం అయిందంట అంటే కమ్మ సామాజిక వర్గం దగ్గర అవడం తెలుగుదేశం పార్టీ అంటేనే కమ్మ సామాజిక వర్గం అనే ఒక ముద్ర ఉండడం జేసీ దివాగర్ ఫ్యామిలీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి టీడీపీలో చేరడం వల్ల వాళ్ళకున్న ఓటింగ్ కూడా దూరమైంది అనే భావనలో జేసీ కుటుంబం కూడా ఉందంట సో ఈ నేపథ్యంలో పార్టీలో ఎమడలేని పరిస్థితి ఇద్దరికీ ఉందా అనేది ఒక ప్రశ్న జేసీ కుటుంబం వల్లే పార్టీలో కొనసాగడం కష్టం అనే భావనకు పరిటాల కుటుంబం వచ్చేసిందా అనంతపురంలో ఏం జరగబోతుంది లేదంటే రెండు కుటుంబాలు రెండు కుటుంబాలు కూడా గుడ్ బై చెప్పే అవకాశం ఉందా తెలుగుదేశం పార్టీకి మొత్తం మీద మళ్ళీ చర్చకు వచ్చింది అనంతపురం రాజకీయం తెలుగుదేశం పార్టీ రాజకీయం మరి దీంట్లో అధినేత చంద్రబాబు పార్టీ అధినేత చంద్రబాబు మళ్ళీ ఎటువంటి ఎత్తులు వేస్తారు ఆ రెండు కుటుంబాలని కూల్ చేయడానికి లేదంటే పరిటాల శ్రీరామ్ కుటుంబం ఇప్పటికే టీడీపీ గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారాలు కొద్ది రోజులుగా జరుగుతున్నాయి దాన్ని ఖండిస్తూ వస్తున్నారు ఆయన మళ్ళీ ఒకసారి చర్చకు వచ్చింది ఈ టాపిక్కు మరి దీనికి కంక్లూజన్ ఏంటి చంద్రబాబు గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు దీనికి సంబంధించిన అనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి